తమిళ నాట విజయ్ దళపతి క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులను పుట్టలు పుట్టలుగా సంపాదించుకున్నాడు. తెలుగులో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇక విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు సాధించాయి. అయితే విజయ్ నటించిన వారసు చిత్రం తెలుగు తమిళంలో నిర్మించారు. ఇప్పటికే తమిళంలో రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళ చిత్రం అయినప్పటికీ ఇందులో తెలుగు వారి పాత్రలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పెద్ద సినిమాలు చేయాలంటే స్టార్ హీరోలంతా ఓ రేంజ్ లో అడుగుతుంటారు రెమ్యూనరేషన్. అందులో భాగంగానే వారసు చిత్రానికి విజయ్ అందుకున్న పారితోషం తెలిస్తే ఇప్పుడు షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమా. విజయ్ తో కన్నడ బ్యూటీ రష్మిక మందన జతకట్టింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వారసు సినిమాను నిర్మించారు. తమిళంలో ఆయన నిర్మించిన మొదటి సినిమా ఇదే. అలాగే ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక తెలుగు నుంచి ఈ చిత్రంలో జయసుధ, శ్యామ్, శ్రీకాంత్, సంగీతతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా అందుకున్నాడట. ఇంత మొత్తంలో విజయ్ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలియగానే కోలీవుడ్ నటీనటులు కాదు ఇతర ఇండస్ట్రీ స్టార్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. విజయ్ నిజంగానే అంత మొత్తంలో అందుకుంటే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్ కొడతాడని ఆయన అభిమానులు అంటున్నారు. విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్ లో 50% అట. ఈ సినిమా పూర్తి బడ్జెట్ 225 కోట్లు. అంటే అందులో సగం బడ్జెట్ ని అందుకున్నట్టే హీరో. అటు పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక మందన ఈ సినిమాలో నటించింది. పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో రష్మిక కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఈ భామ 4 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంది. శరత్ కుమార్ కూడా ప్రధాన పాత్రలు నటించగా ఆయన 2 కోట్ల రూపాయల వరకు అందుకున్నారు. ఇందులో నటుడు ప్రభు కూడా 2 కోట్లు అందుకున్నారు. ప్రకాష్ రాజు 1.50 లక్షలు, శ్రీకాంత్ 60 లక్షలు, ఖుష్బు 40 లక్షలు, యోగి బాబు 35 లక్షలు, జయసుధ 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అటు దర్శకుడు వంశీ, సంగీత దర్శకుడు తమన్లకు కూడా భారీ మొత్తంలో ముట్టాయట. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కు హీరోల మాస్ ఇమేజ్ ను మిక్స్ చేస్తూ సినిమాలో తెరకెక్కించడంతో వంశీ పైడిపల్లి ఆరితేరిన వాడు అని మళ్ళీ ప్రూఫ్ అయింది. తొలిసారిగా సౌత్ ఇండియన్ స్టార్ హీరో దళపతి విజయ్ ను డైరెక్ట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో వారే సినిమాపై అంచనాలు ఓ రేంజ్కి వెళ్ళిపోయాయి. మరోవైపు తమన్ అందించిన పాటలు పాపులర్ అవడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ప్రభాస్ ఇప్పుడు సినిమాలకు 100 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే జాబితాలో ఉన్నాడు. అంటే వీరితో పాటు విజయ్ కూడా 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే టాప్ పొజిషన్లో ఉన్నాడన్నమాట.